ప్రత్యేక హోదా సాధన కోసం మా వైఎస్ఆర్ పార్టీ ఎంపీలు చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతుగా సంఘీభావంగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా కూడా ఆమరణ దీక్షలు, అదేవిధంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభమైనవి. ఈ రిలే నిరాహార దీక్షలు ప్రత్యేక హోదా కోసం కొనసాగడంతో పాటు ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ఉధృతం చేయడానికి మేమందరం నిర్ణయించుకున్నాం. ప్రజా సంఘాలు కానీ, రైతు సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా వచ్చి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు 4 సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ యూటర్న్ తీసుకుని తగుదనమ్మా నేనున్నాను, ప్రత్యేక హోదా కోసం నేను పోరాటం చేస్తానని చెప్తా ఉన్నారు. మేము అడుగుతా ఉన్నాం, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న సందర్భంగా మా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజున విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఎందుకు మీరు రన్వే నుంచి బయటకు రాకుండా నిలుపుదల చేశారు, ఎందుకు ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తున్న చాలామంది మీద, వందలాది మంది మీద కేసులు నమోదు చేశారని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఆ రోజు లేని చిత్తశుద్ధి ఈరోజు మీకు ఏ విధంగా వచ్చిందని నమ్మమంటారు? అందుకే మేము అడుగుతా ఉన్నాం, నిజంగా మీకు ప్రత్యేక హోదా పైన చిత్తశుద్ధి ఉంటే ఆ రోజు నేను తప్పు చేశాను, దీనికోసం పోరాటం చేస్తున్న వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టాను, వాటన్నింటినీ కూడా బేషరతుగా ఎత్తివేస్తున్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు ఎయిర్పోర్ట్లో నిర్బంధించినందుకు క్షమాపణ చెప్పమని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి శరణ్యం, ఈ రాష్ట్ర అభివృద్ధికి అది ఒక్కటే ఒక మార్గం అని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో ఆ రోజున ఏం చెప్పారు మీరంతా? ప్రత్యేక హోదా ఏమైనా సంజీవని అని అడిగారు, ప్రత్యేక హోదా ఏమైనా శ్రీరామ రక్ష అని అడిగారు, హోదా పేరెత్తితే జైల్లో పెడతామని చెప్పారు. ఈ రోజు ఏమైంది? ఈ రోజున ఎంత దారుణంగా మీరు మళ్ళీ ప్రజల ముందుకు వచ్చి సిగ్గు లేకుండా ప్రత్యేక హోదా కోసం మేము పోరాటం చేస్తామని అంటున్నారు. మా ఎంపీలు రాజీనామా చేశారు, మా నాయకుడు చెప్పిన పోరాట క్రమంలో మీరు ఎంపీలు ఏం చేస్తారని అడుగుతున్నాం మేము. 25 మంది తెలుగు ఎంపీలు, ఈ రాష్ట్ర ఎంపీలు ఒకే మాట మీదకి వచ్చి ఒకే విధంగా పోరాటం చేసి ఈ రోజున మీరు కూడా రాజీనామాలు చేస్తే తప్పకుండా మొత్తం దేశం అంతా కూడా మన వైపు తిరిగి చూస్తుంది. కానీ మీరు మాత్రం కేవలం డ్రామాలు ఆడుతూ ఏదో పార్లమెంటుకి మొక్కుతూ, మెట్లకు మొక్కుతూ, రకరకాల ఫోజులు ఇస్తూ, ఫోటోలకి ఫోజులు ఇస్తే సరిపోదు. చంద్రబాబు నాయుడు గారు మేము చెబుతా ఉన్నాం, ప్రజల పక్షాన మీ ఎంపీలు కూడా రాజీనామా చేయించండి, అందరూ ఎంపీలు కలిపి రోడ్డు మీదకి రండి, అప్పుడు ఒక్కసారిగా భారతదేశం అంతా కూడా మన వైపు తిరిగి చూస్తుంది, మనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకుంటుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఈ రోజున జరుగుతున్న ఈ నిరాహార దీక్షలకి మద్దతిస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని కూడా తెలియజేస్తూ ఉన్నాను.